ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రావోయి చందమామ అండ్ మా అత్త బంగారం సీరియల్ టీమ్స్. బంగారం అంటే పడిచచ్చిపోయే ఆడవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ మా అత్త బంగారం సీరియల్ అంటే పడిచచ్చిపోయే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే మీ అందరి ఆనందం కోసం ఆ సీరియల్ నుంచే వచ్చేస్తున్నారు కృష్ణారెడ్డి, శ్రీరాజ్ అండ్ మోనికా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తీసుకోండి. నేను చెప్తాను అసలు విషయం ఏంటో. ఏంటంటే మనకి సీరియల్స్ లో కూడా ఇలాగే చూసారా ఎన్ని చిక్కులు ఉంటాయో ఇందులో. అవును, మనం గబుక్కున విడదీసి తిందామంటే రాదు పట్ట అన్న. అలాంటి చిక్కులు అన్ని మీ సీరియల్ లో ఉండాలని నేను దీవిస్తున్నాను మిమ్మల్ని. ఇప్పటికే చాలా ఉన్నాయండి బాబు. మీరు ఏ సీరియల్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ ఏమనుకుని కొడతారు? దేవుడా, సీరియల్ ఒక 10,000 ఎపిసోడ్లు 10,000 ఎపిసోడ్లు ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు కూడా అంతేనా? రెమ్యునరేషన్ బాగా పెంచుతుండాలి. మీరండి, మన క్యారెక్టర్ వల్లే సీరియల్ నిలబడాలన్నంత నువ్వు అనుకుంటే అవుద్దేశావే. వెల్కమ్ అండి, వెల్కమ్, ప్లీజ్ ప్రొసీడ్. రాత్రి చందమామ కోసం ఎంతలా ఎదురు చూస్తామో అలాగే రావోయే చందమామ సీరియల్ కోసం కూడా అంతలా ఎదురు చూస్తూ ఉంటారు. సో లెట్స్ వెల్కమ్ సెల్వరాజ్ గారు, అనూష అండ్ హారిక. అదిగో 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 చందమామ, రావోయ్ చందమామ అంటూ పెరుగన్నం తినిపిస్తారు కాబట్టి తల్లులు మళ్ళీ అది గుర్తు చేయడం కోసం అని మీకు పెరుగన్నం. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇదిగో ఇలా ఉన్నాం. మీరు చాలా బాగున్నారని అర్థమవుతుంది. ఎవరైనా సరే మనం బాగున్నారా అని అడగాలి, కానీ ఆయన మెడలో వేసుకున్నటువంటి బంగారాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆయన ఎన్ని కిలోలు బాగున్నారు. అందరు ఎవరు అడగకుండా అన్నమాట. ఎవరు అడగాల్సిన అవసరమే లేదు మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే కనబడట్లేదా నీకు అనాలి. అమ్మా ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నారు. అంత బాగాలేవులే. ఏంటమ్మా నువ్వు? కొంత బాగుంది. ఏమండి మీరేసుకోవడమేనా? ఎప్పుడైనా వచ్చేటప్పుడు యాంకర్ కి ఏమైనా తీసుకొని రావాలి అలా ఏమైనా? ఈసారి తీసుకొస్తాను. అబ్బా చాలా సంతోషం అండి, మీలాంటి ఫ్రెండ్ ఉండాలి అసలు. మీకు ఒక విషయం తెలుసా, ఈయన చేతికి కట్టుకునే వాచ్ కూడా గోల్డే అంట. బాబోయ్! ఏ పిల్లలు, మీ అందరికి ఒక జీవితాశయం ఉండాలి. ఎప్పటికైనా సరే సెల్వరాజ్ గారి ఒంటి మీద ఉండేటువంటి బంగారం అంతా కొట్టేయాలని కాదు, అంత బంగారం మీరు సంపాదించాలి అని. ఎవరంటే అన్నారు సినిమాల్లో చేస్తేనే చాలా డబ్బులు వస్తాయని, చూస్తున్నారా సీరియల్ ఎంత వస్తుందో. సినిమా అంటే మహా అయితే ఒక్కసారి 2.5 అవర్స్ అయిపోతుంది, అదే సీరియల్ సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలు. మీరు వెళ్ళండి, అది మీ పోడియం, వెల్కమ్. అలా ఈ రోజు పోటా పోటీగా మన సుమా అడ్డా షోలో 2 సీరియల్స్ మధ్యలో గేమ్ జరగబోతోంది. ఒకటి రావోయే చందమామ, ఇంకొకళ్ళు మా అత్త బంగారం. మరి మీ ఇద్దరికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జీవితంలో ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. సో మీరు టైం ఎంత బాగా వాడితే మీకు అంత డబ్బులు వస్తాయి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మిమ్మల్ని సపోర్ట్ చే, ఓకే. సో వాళ్ళంతా రెడీ, మనం కూడా మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచే. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్లు చెప్పుకోవాలన్నమాట. లైక్, అబ్బాయిలు ఎందుకు అందమైన అమ్మాయిల వెంట పడతారు? అమ్మాయిలు కత్తిలాలు కత్తిలా ఉంటారు కాబట్టి. ఓకే, సో ఈ ఆన్సర్ గనక ఉన్నట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్ గా ఈ రౌండ్ లో 15 లక్షలు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ టీంలో నుంచి ఇద్దరు రండి.
మేము అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పడానికి మీకు మేము ఇచ్చే టైం 90 సెకండ్లు. ఈ 90 సెకండ్లు మీరు ఎంత బ్యూటిఫుల్ గా వినియోగించుకుంటే మీకు అన్ని డబ్బులు వస్తాయి అన్నమాట. ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పూజలు వ్రతాలు అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 సెకండ్ స్టార్ట్స్ నౌ. ప్రసాదాలు. ప్రసాదాలు ఉందా లేదా? రైట్. పళ్ళు పలహారాలు. పళ్ళు పలహారాలు. పళ్ళు పలహారాలు లేవు. అక్షంతలు. అక్షతలు. అక్షతలు లేవు. పంతులు గారు. పంతులు గారు. 15 రైట్. ముత్తైదువులు. ముత్తైదువులు రైట్. 10. పువ్వులు. పువ్వులు లేవు. గుడి. గుడి రైట్. ఉపవాసాలు అంట. ఉపవాసాలు 13 రైట్. అన్న సంతర్పణ. ఓకే. దీపాలు. 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 దీపాలు లేవు. హారతి. 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 హారతి లేదు. పసుపు కుంకుమ. పసుపు కుంకుమ లేదు. కొత్త బట్టలు. కొత్త బట్టలు రైట్ ఆన్సర్. $7,40,000. మీరు చెప్పని వెంట చూద్దాము. ఇల్లు అలంకరణ డెకరేషన్. కానుకలు. డబ్బులు అంటే పూజలు అప్పుడు ఇవ్వాలి కదా. బంధువులు. పండుగలు. పండుగకి పూజలు వస్తాయి. పూజా సామాగ్రి. పూజా సామాగ్రి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం. అబ్బా. మొక్కులు. పూజలకి మొక్కులకి ఏంటండి సంబంధం? అయ్యో, మనం పూజ చేసుకునేది ఏదో మొక్కుకొని. మీ ముగ్గురులో కల్లా ఎక్కువగా పూజలు వ్రతాలు చేసుకునేది ఎవరు? అవునా మోనిక? అంటే మనకైతే చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా. ఈ మధ్య కాలంలో అయోధ్యలో రాముడి దేవాలయం కూడా ప్రారంభమైంది. అందరూ చేసుకున్నారు. అంటే రాముడు కూడా అనుకుంటే ఈ ఒక్కరోజు చేస్తారా, వీళ్ళు తర్వాత చేస్తారా, చూద్దాంలే అని అనుకున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రండి రండి సెల్వరాజ్ గారు. ఈయన ఆన్సర్ చెప్పడానికి వచ్చినట్లేరు. నన్ను కొట్టేసి తీసుకెళ్ళి అమ్మా, ఆమె కనిపించట్లే, కొంచెం పైకి రా, ముందుకు రామ్మా. ఏంటండి ఇది? నన్ను చూసి విసిల్ కొడుతున్నాడు ఈయన. మీరు కత్తిలో ఉన్నారు కాబట్టి. సీరియల్లో ఈయన నీకేమవుతాడమ్మా? కోడలు. కోడలా? మీ ఆవిడ ఎక్కడుంది? సీరియల్ లో పడుకొని ఉంటుంది ఆవిడ, అందుకని విదిలేస్తున్నాడు. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. సరే రెడీ అండి, వీళ్ళకి 7 లాక్స్ పైన వచ్చింది అమౌంట్. చూద్దాం మీకు ఎంత వస్తుందో. అండ్ యువర్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆఫీస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ 90 సెకండ్ స్టార్ట్స్ నౌ. ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఫార్మల్ డ్రెస్. ఫార్మల్ డ్రెస్. ఫార్మల్ డ్రెస్ లేదు. పెన్ను. పెన్ను. పెన్ను లేదు. ఫైల్స్. 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 ఫైల్స్ లేవు. మేనేజర్. మేనేజర్. 15 కరెక్ట్. ఐడెంటిటీ ప్రూఫ్. సమ్. ఐడి. ఐడి కార్డ్. నంబర్. 7. టైం. 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 నంబర్. 1. సాలరీ. సాలరీ. జీతం. ఓకే. నంబర్. 14. కొలీగ్స్. కొలీగ్స్. 11. లంచ్ బ్రేక్. లంచ్. లంచ్. ఓకే. నంబర్. 3. క్యాంటీన్. క్యాంటీన్ లేదు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ట్రాఫిక్. నిద్రపోవడం. మీటింగ్లు. థంబ్ అటెండెన్స్. ఒత్తిడి. బాస్ ప్లెజర్. ప్రమోషన్. మతిమరుపు. అబద్ధాలు చెప్పడము. అదొక్కటే మైండ్ లో పెట్టుకుని ఉండగా మొత్తం మర్చిపోయాను. 630. నేను ఎప్పుడు ఆఫీస్ లో జాబ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సో అందుకని నాకు అంత నాలెడ్జ్ లేదు. అంటే అందులో వచ్చినవన్నీ ఒత్తిడి ప్రెషర్ మీరు పెట్టేవేనా? దాని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువ అమౌంట్. ఐఎమ్ పేయింగ్. నో. యు ఆర్ పేయింగ్. నో. యా. దట్స్ వై యు హావ్ టు గివ్ ప్రెషర్. నో. సీరియల్స్ కన్నా ముందు వేరే ఏదైనా వర్క్ చేశారా? జాబ్ అంటే నేను ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తుంటారు కదా, చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంట్.
యాక్చువల్ గా నేను యాక్టర్ అవ్వాలని అనుకోలే, నా అంబిషన్ రౌడీ షెట్టి అనుకున్నాను. మనలో మన మాట రెండు మాటలు కూడా రెండు మర్డర్లు అయ్యాయంట, ఇది జోక్. ఓకేనండి, నా గూస్ పింపుల్స్ వస్తున్నాయి, మీరు వెళ్ళిపోండి. ఆయన ఎక్కువసార్లు పిలకండి సుమగారు, మీరు ఇటు అటే ఉండమండి ఆయన్ని. మరి రెండో రౌండ్ మొదలెడతాము, నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, సినిమా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫొటోస్ వస్తాయి, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. అయితే ఇక్కడ ఉండేటువంటి చిన్న కిటుక ఏంటంటే, మీకు ఇదంతా చేయడానికి 20 seconds టైం మాత్రమే ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది, డబ్బులు 1 lakh rupees నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. బజర్ నొక్కినప్పుడు డబ్బులు కూడా ఆగుతాయి, ఎంత దగ్గర అయితే ఆగిందో కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తాం, లేదు అంటే మీ అకౌంట్ లో నుంచి అంతే డబ్బులు మేము తీసుకుంటాం. ఫస్ట్ రౌండ్ రావోయే చందమామ టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. మేడం పర్లేదు, ఫస్ట్ రౌండ్ సారీ అండి. మేడం మీరు భయపడ్డారు మేడం. నిజంగానే చేశారంట, చేశారంట. సర్లే మనకెందుకులే, ఎవడైనా ఎప్పుడైనా పోవాల్సిన వాడేగా. అలాగే బట్టర్ అయిపోతాయండి. భయం మన ఒంట్లో లేదు, మన కంట్లో లేదు, మా ఇంట్లో కూడా లేదు. అంతే అంతే, రెడీ? మొట్టమొదటి పిక్చర్ రెడీ. ఎక్కడ వస్తుంది? అక్కడ. ఓ సారీ, మీరు భయపడ్డారు మేడం. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? చెప్పు కృష్ణ. మిస్సమ్మ. మిస్సమ్మ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఏంటి అంత ఫేస్ అలా పెట్టావు? కరెక్ట్ కదా, వీళ్ళందరూ సౌండ్ వినపడ. అది రైట్ ఆన్సర్. 37,000 కానీ పాటకి ఒక డాన్స్ వేస్తే. వెళ్ళండి మీరు ఇద్దరు, వెళ్ళండి. మిస్సమ్మ పాట చేసేయండి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రామంతము గల సతికి మీ మంతుడనగు పతినోయ్, రామంతము గల సతికి మీ మంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. బాగా చేశారు, ఎవరి డాన్సులు వాళ్ళు బాగా చేశారు. ఇప్పుడు రండి బాబు, కృష్ణారెడ్డి. సేమా? లేదు, మీరు కొంచెం ఇప్పుడు మోడర్న్ స్టైల్లో చేయాలి దీన్ని. రామంతము గల సతికి హీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరి బలమై సతమతమాయను బ్రతుకే. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. సూపర్ సూపర్ సూపర్. రాబోయి చందమామ. అసలు కృష్ణారెడ్డి మామూలు కాదు, ఇరగ తీసేసేవాళ్ళు. సూపర్. ఇప్పుడు ఫైనల్ టచ్, మన సెల్వరాజ్ గారు రండి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి
గాథ వినుమా రావోయి చందమామ కామంతము గల సతికి భీమంతుడనగు పతినోయి సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామ మా వింత గాథ వినుమా సూపర్ సూపర్ ఈ అమౌంట్ రెండో ప్రశ్న ఈ ఫోటోలో ఉన్న నటుడు ఎవరో గెస్ట్ చేసి చెప్పండి మీకన్నా ఒక సెకండ్ ముందు అక్కడ నొక్కేశారు వాళ్ళు బజరు రావు గోపాల్ రావు గారు చూద్దాం రైట్ ఆన్సర్ మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలి కదా మరి ఆ ఒక్కటి అడక్కు సినిమా నుంచి ఒక ఫన్నీ సీన్ చేద్దాం అమ్మాయి రీల్స్ చేసుకుంటుంది శోభనంగా ఆయన ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో అసలు ఈ రోజైనా టైం కి వస్తాడో లేదో వస్తారంటారా అయ్యో నా కర్మ కరెక్ట్ గా ఈయన వస్తాడు ఏంటమ్మా ఎవరి కోసం ఆలోచిస్తున్నా మా ఆయన వచ్చి చాలా రోజులైంది కదా ఈ రోజు నన్ను చూడాలనిపించిందంట వస్తానన్నాడు ఆ యదవా నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి 100,000 రూపాయలు ఇవ్వండి మీకు శోభనం అంటూ జరగదు నన్న అమ్మ పిలుస్తుంది నేను పిలవట్లే ఎప్పటికి పిలవను ఒక్కసారి నాన్న పిలువమ్మా మీ నాన్న మీ తాతగారికి 2 లక్షలు బాకీ మా మామ బయటికి వెళ్ళారు కాబట్టి అవండి ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లే హరిక మా అమ్మాయితో ఏం చేద్దాం అనుకుంటున్నా డబ్బులు ఇద్దామని వచ్చాను మామా డబ్బులు ఇచ్చిన తర్వాతనే మా అమ్మాయిని టచ్ చేయడం అంటే ఇక్కడ అమ్మాయి ఉండదు మీరు ఎందుకు వచ్చారు నువ్వు ఇలాంటి ఎదవేశాలు ఇస్తావనే మడిపులు కావాలా మడిచి అయ్యో ఏమండి మీరేంటి ఇక్కడ ఉన్నారు భంగం జరిగేది కాసేపట్లో అల్లుడు గారు మీరు ఏంటమ్మా చివరి చూడు రాలేదు తయారయ్యాడు ఏంటండి మీ గోల్ ఏంటి అసలు 100,000 రూపాయల 100,000 రూపాయలు ఇస్తా అయినా మీకు ఎందుకండి 100,000 రూపాయలు మెడ నిండా 1,00,000 రూపాయలు తీసుకుని తిరుగుతూ ఉన్నారు ఏమండి 100,000 రూపాయలు పట్టుకొచ్చాడు ఒక్క నిమిషం ఇలా రండి మీరు నేను చెప్తాను ఇటు రండి నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తుంది ఓకే ఇటు రండి అదిగో 100,000 రూపాయలు చాలా అండి మన బీరువాలో నుంచే తీసిచ్చా బాయ్ నెక్స్ట్ క్వశ్చన్ రెడీ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి కృష్ణ వాళ్ళు రవితేజ ఓకే కరెక్టా కాదా చూద్దాం రైట్
అంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. 81,000 వచ్చింది కానీ మీరు ఇప్పుడు ఈ సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎస్ కృష్ణారెడ్డి అండ్ హరిత. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు మీరు తప్ప. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు మీరు తప్ప. చంపేశారా రే? అవును మీదేమో ఆ సీరియల్ అంటే మా అత్త బంగారం, వీళ్ళేమో రాబోయే చందమామ. మీ మధ్యలో ఈ రొమాన్స్ సీన్ ఏంటి? చాలా ఒకటే కదా. నాలుగో క్వశ్చన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఏంటండి? సిద్ధార్థ్ తమన్నా. సిద్ధార్థ్ తమన్నా, ఓకే కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. వచ్చింది మీకు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు మా అత్త బంగారం టీం. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సర్వే కండక్ట్ చేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసాము. ఆ 4లో నుంచి టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేసి బజర్ కొట్టాలి. మీరు ప్రతి ఆన్సర్కి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంత డబ్బులైనా సరే బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే అది 3 రెట్లు పెరుగుతుంది, లేకపోతే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఇక యువతల వాళ్ళు గెస్ట్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి మిగిలింది ఏంటంటే అది రైట్ ఆ రాంగ్ అని చెప్పడం. సో రైట్ ఆ రాంగ్ అని చెప్పి దాని మీద కూడా మీరు అమౌంట్ బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీకు మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే డబ్బులు పోతాయి. సో ఇటు నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసేయండి, అలాగే ఇటు నుంచి కూడా డబ్బులు తీసుకొని వచ్చేయండి అమ్మా. ఓకే రెడీ? ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పనిచేయకపోతే చిరాకు పడతాము, అంటే మెయిన్ గా ఏ వస్తువు పనిచేయకపోతే ఎక్కువ చిరాకు పడతాం చెప్పండి అమ్మా. సమ్మర్ లో ఫ్యాన్స్ పనిచేయనప్పుడు. సమ్మర్ లో ఫ్యాన్స్ పనిచేయనప్పుడు. ఓకే. వైఫై పని చేయనప్పుడు. అదే, రెండిటికి కరెంట్ ఉంటేనే కదా అన్ని పని చేస్తుంది. కాదు, వీటన్నిటికీ కూడా కరెంట్ ఉంటే కదా పని చేసేది అంటున్నాడు ఆయన. ఓకే నెక్స్ట్. బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయనప్పుడు. కాదు, దానికి నువ్వు ఫీల్ అవ్వు, నెక్స్ట్ వెళ్ళిన వాడు ఫీల్ అవుతాడు. ఓకే, సో ఇక్కడ ఉండే ఆప్షన్స్ చెప్తాను. 4 ఆప్షన్ తర్వాత మీ రెండు టీమ్స్ లో నుంచి ఎవరు బజర్ నొక్కబోతున్నారు? మీరా? రెడీ? మీరా? అంతే ఆయన. ఓకే. ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పని చేయకపోతే చిరాకు పడతాము? 1 TV 2 ఫ్యాను 3 వాటర్ ట్యాప్ 4 బాత్రూమ్ డోర్ లాక్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పనిచేయకపోతే చిరాకు పడతాము? టీవీ, ఫ్యాను. చెప్పు హరిక. వాటర్ ట్యాప్. వాటర్ ట్యాపా? ఎంత పెడతారు దాని మీద? ఒకటే ఆన్సర్ మీద పెట్టగలుగుతారు మీరు? 1 లక్. ఇది రైటా రాంగ్ చెప్పాలి అంతే మీరు. ఆల్రెడీ వాళ్ళు చెప్పేసారు రైటా రాంగ్. రాంగ్ రాంగ్. ఎంత పెడతారు? రాంగ్. 1 లక్ష. మీ ఆన్సర్ రాంగ్ అని 1 లక్ష పెట్టారు. వాటర్ ట్యాప్ అవునా కదా చూద్దాం.
ఆ కుర్చీని మార్చబెట్టి. మీకు 3 లక్షలు వచ్చాయి. సరే, సెకండ్ క్వశ్చన్ కన్నా ముందు, సెల్వా గారిది లవ్ మ్యారేజ్ అయితే ఒక రాంగ్ ఫోన్ కాల్ వల్ల ఏదో కలిసిందని విన్నాం, ఏంటంటే ఏం జరిగింది? అదే, ఒక రాంగ్ కాల్ వచ్చింది, అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సేమ్ సినిమా స్టైల్లో అయింది అంతా. మ్యారేజ్ కూడా అమ్మాయిని కట్టుబట్టల మీద కాలేజీ నుంచి ఎత్తుకొచ్చి. ఓకే, అటువైపు ఫ్యామిలీ అంతా సేఫేగా? తర్వాత వెళ్ళి ఇచ్చాను వాళ్ళకి. ఏమిచ్చారు? ధమ్కీ. ధమ్కీ. మీరు తమ్ముడు తొలి ప్రేమ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి ట్రైనర్ గా చేశారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా? యాక్చువల్లీ నా మొట్టమొదటి ఇంట్రొడక్షన్ కెమెరా ముందు తొలి ప్రేమ సినిమా. అప్పుడు నేను ఫుల్ 6 ప్యాక్స్ తో మిస్టర్ హైదరాబాద్ మిస్టర్ ఇండియాకి బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. సో ఆ టైంలో క్రౌడ్ ఇట్లా మోడల్స్ కావాలంటే తీసుకెళ్లారు. షూటింగ్ లో చూడంగానే కళ్యాణ్ చూశాడు నన్ను. ఆయన చూసి సెల్వా బాడీ బాగుంది అని అప్రిషియేట్ చేసి ఒక చిన్న బిట్ ఆయన్నే క్రియేట్ చేశారు అనమాట, చిన్న కామెడీ బిట్ ఒకటి అమ్మాయితో. అక్కడ నుంచి నెక్స్ట్ తమ్ముడు మూవీలో యాక్చువల్ ఆ క్యారెక్టర్ లేకుండే అనమాట. ఆ క్యారెక్టర్ ఆయన్ని క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్ ని పెట్టించారనమాట ఆయనకి ట్రైనర్ గా. ఆ తర్వాత బద్రి, అలా అక్కడ నుంచి మన ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. సూపర్, నైస్ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? భోజనాలు ఎక్కడ పెడతారని? సూపర్. అంటే మేము భోజనాల కోసమే వెళ్తారు. మీరు భోజనాల కోసమే వెళ్తారు? అవునండి, మేము భోజనాల కోసమే వెళ్తారు. వాళ్ళకంటే ఎక్కువ ఎదురు ఇంకా ఎంత అలంకారం అయి ఉన్నారా అని చూస్తారు. ఎవరు ఎక్కువగా అలంకరణ అయి వచ్చారు అని చూస్తాం, సెల్వరాజ్ గారు కనిపిస్తారు మాకు. ఓకే, చెప్పండి. ఫంక్షన్ కి వచ్చిన అబ్బాయిలు మమ్మల్ని చూస్తున్నారా లేదా? ఫంక్షన్ కి వచ్చిన అబ్బాయిలు మమ్మల్ని చూస్తున్నారా? సరే, ఆప్షన్స్. అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? 1, వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ. 2, ఏ అబ్బాయి అయినా తనని చూస్తున్నాడా అని. 3, భోజనాలు ఎక్కడ పెడుతున్నారని. 4, సోది పెట్టడానికి ఎవరు దొరుకుతారని. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ. ఏ అబ్బాయి అయినా తనని చూస్తున్నాడా అని. కొట్టేసా. వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ అండి. అవునా? ఎంత పెడతారు? 50,000. కాన్ఫిడెంట్ లేదా ఆవిడికి వేరే వాళ్ళ డ్రెస్సెస్ జ్యువెలరీ మీద? ఇది రైటా రాంగా? కరెక్ట్. 100,000. కరెక్ట్ అని మీకన్నా ఎక్కువ డబ్బులు పెట్టారండి. దేవుడికి మాకు సంబంధం లేదు. అంటే ఎలాగైనా సరే ఈ దెబ్బతో మీకన్నా ఎక్కువ స్కోరింగ్ వచ్చేయాలని. వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ, అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే మీకు 150,000 వచ్చిందండి కదా. అయ్యో ఊరుకోండి, వీళ్ళకి 2 లక్షలు వచ్చింది. సరే, 3వ ప్రశ్న. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? భార్య చెల్లెలి బర్త్డే డేట్ మర్చిపోవడం. మీరేమనుకుంటున్నారండి, జనరల్ ఏం మర్చిపోతారు చెప్పండి. పెళ్లి రోజు. పెళ్లి రోజు మీకు గుర్తుందా చెప్పండి. గుర్తులేదు. ఓకే, దీనికి ఆప్షన్స్. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? 1, పెళ్లి రోజు. 2, పుట్టినరోజు. 3, ఫస్ట్ టైం కలిసిన రోజు. 4, గొడవ పడిన రోజు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? పెళ్లి రోజు, ఫస్ట్ టైం కలిసిన రోజు. సరే, మీరే చెప్పండి. ఏ పెళ్లి రోజు? 2 లక్ష. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నా మేడం.
ఎంత పెడతారు? నాకు అంత వచ్చేసి లేదండి, 1,00,000 రూపాయలు. పెళ్లి రోజు కరెక్టా కాదా చూద్దాం. పోయాయి మీకు, మీకు 1,00,000 రూపాయలు పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన శరీరంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడతాము? 1, జుట్టు ఊడిపోతున్నప్పుడు, 2, పొట్ట పెరుగుతున్నప్పుడు, 3, ముఖం ముడతలు పడుతున్నప్పుడు, 4, వాష్రూమ్ కి ఎక్కువగా వెళ్తున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన శరీరంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడతాము? జుట్టు ఊడిపోతున్నప్పుడు, పొట్ట పెరుగుతున్నప్పుడు. యా, తనే నొక్కింది అనుషానే. జుట్టా ఎంత పెడతారు? అంట జుట్టు మీద ఏమండి చెప్పండి? రైటే రాంగా? రైటే. జుట్టు 2,00,000, ఇక్కడ 1,00,000 రైట్ అని చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే మీరు 2,00,000 పెట్టారు కాబట్టి 6,00,000 వచ్చాయి మీకు. ఇప్పుడు వెళ్ళిపోయారు, మీకు 2,00,000 వచ్చాయి. సల్వా గారు లీడ్ లోకి వచ్చారు, కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో తారుమారు తకర్మార్ అయిపోయి ఒక టీం ఎలిమినేట్ అవ్వబోతోంది. మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తకర్ మార్ రౌండ్ 3 లెవెల్స్ లో ఆడతాం. ఫస్ట్ లెవెల్ లో ఓడిపోయిన టీం వాళ్ళు 25% అమౌంట్ అవతల టీం కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోతారు. ఇక ఈ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, లీడ్ లో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మన సెల్వరాజు గారి టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ గేమ్ మాత్రం ఆ టాపిక్ కి సంబంధించి 2 టీంల వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. అన్ని పిక్చర్స్ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపించిన పిక్చర్ ఏంటో చెప్పడమే గేమ్. ఒకటి వాళ్ళు, రెండోది మీరు, మూడోది వాళ్ళు, నాలుగోది మీరు, అలా ఒక లెవెల్ అయిపోతుంది అనమాట. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ రెడ్ లైట్ రావడానికి 5 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఈ లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఐ మీన్ ఫస్ట్ లెవెల్లో 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సో లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. సెల్వరాజ్ గారు రెడీ? ఇందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. యూనిఫామ్ చేసే వృత్తి, క్రీడలు. రెండు తెలియవు, ఒకటి బెస్ట్ యూనిఫామ్. యూనిఫామ్ చేసే వృత్తి, కొన్ని యూనిఫామ్ ఫోటోలు వేస్తాము, వాటికి సంబంధించిన వృత్తి పేరేమిటో చెప్పాలి. లెవెల్ 1, 25% అమౌంట్ కోల్పోతారు. జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాక్టర్ రైట్, లాయర్ రైట్, జైల్ ఖైదీ రైట్, చెఫ్ రైట్, ఎయిరోస్టర్ రైట్, స్వామి మాల. బౌన్సర్ స్వామిమాల, స్వామిమాల అంటే మాల ఉండాలిగా అక్కడ. సరే వెళ్ళి ఆ 25% తెచ్చి వాళ్ళకి ఇచ్చేయండి. మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు. ఓకే, రెండో లెవెల్ టాపిక్స్ సినిమా, రాజధానులు.
సినిమా. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ సినిమా. కొన్ని తెలుగు సినిమాలోని ఇమోషనల్ సీన్ పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు ఏంటో చెప్పాలి. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలెడుతున్నాము, తర్వాత మీరు. ఓకే మేడం. లెవెల్ 2, యువర్ 5 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. సీతారాం. రైట్. ఉపన. రైట్. బొమ్మరెల్లు. రైట్. అఖిల్ సాబ్. రైట్. అర్జున్ రెడ్డి. రైట్. జంట గారేజ్. రైట్. పుష్ప. రైట్. దసరా. రైట్. రంగస్థలం. రైట్. ఎవడు 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 ఎవడు. రైట్. అత్తారెడ్డి దారేది. రైట్. మంజులి. రైట్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్. రైట్. మహానటి. ఎస్. రైట్. నాన్న. జెస్సీ. రైట్. కద్దం. రైట్. లెజెండ్. లెజెండ్. రైట్. నువ్వు వస్తానంటే అతను 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 అతను. రైట్. రైట్. శంకర్ దాదాపీ. ఎస్. రైట్. రాజా. రైట్. శ్రీరామ్. రైట్. బాహుబలి. రైట్. అయ్యో పాపం పడి పడి లేచే మనసు. ఓకే, సో అలా మీరు ఓడిపోయారు. లెవెల్ 2 50% అమౌంట్ ఇచ్చేయండి. ఇక లాస్ట్ లెవెల్, 100% అమౌంట్ ఇచ్చేయాలి, ఎలిమినేట్ అయిపోవాలి. మీరు లీడ్ లోకి వచ్చారు. విశ్వకృష్ణ రెడీ? సో మీరు సెలెక్ట్ చేసుకోండి. పూల మొక్కలు. మ్యూజిక్. కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫోటోస్ వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. ఓకే, వాళ్ళతో స్టార్ట్ అవుతుంది ఈసారి. లెవెల్ 3 ఆల్ ది బెస్ట్. చూద్దాము ఏ టీమ్ ఎలిమినేట్ అయిపోతారో, 100% ఎవరు ఇచ్చేస్తారో. And your time starts now. Flute. Right. Guitar. Right. Veena. Right. Piano. Violin. Violin. Right. Piano. Right. Tabla. Right. Harmony. Right. Pungi. 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 Naan pelu pungi maatram telusu. Ayyo. I am sorry, మీరు ఇక్కడ ఓడిపోవడం వల్ల 100% అమౌంట్ ఇచ్చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అలా జాక్పాట్ రౌండ్ మా అత్త బంగారం టీం వాళ్ళు ఆడుతున్నారు. మన రాబోయే చందమామ టీం వాళ్ళు అప్పణంగా ఎలిమినేట్ అయ్యారు ఇక్కడ, బట్ ఇట్స్ ఓకే. ఏం లేదండి, ఈ గేమ్ లో గెలిస్తేనే వీళ్ళకి వచ్చే సూట్ కేసు, లేకపోతే వీళ్ళకి ఏం రాదు. వాళ్ళు గెలవకపోతే మాకు వస్తుందా? రాదు. గేమ్ ఏంటంటే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, సింగిల్ ట్యాప్ తో బంతిని గ్లాస్ లో పడేయాలి. మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేస్తూ ఉండొచ్చు, కానీ వన్ ట్యాప్ తో పడేయాలి. ఎన్ని ట్రైస్ అయినా చేయొచ్చు సింగిల్ ట్యాప్. ఎస్, కానీ మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్ లో మేము ఇచ్చేటువంటి టైము 20 సెకండ్స్ టైం ఇస్తున్నాము. అలా చేసినట్టయితే ఇప్పటి వరకు మీరు గెలుచుకునే అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. 3 బాక్సెస్ వస్తాయి, లేదు అంటే మాత్రం ఏమీ రాదు. ఓకే రెడీ? యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. గుడ్. ఆ క్లాస్
సారీ అండి, మీకేమి రావట్లేదు. మా అత్త బంగారం సీరియల్ వాళ్ళకి ఏమీ రావట్లేదని రాబోయే చందమామ టీం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అలా మీరు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈసారి ఒక సూట్ కేసు తీసేసి టైం కొంచెం పెంచుతా. ఓకేనా మీకు? అయితే 25 సెకండ్స్ ఇస్తాం. ఒక సూట్ కేసు తీసేయండి. సో ఇప్పుడు మీకు మేము ఇచ్చే టైం 25 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కృష్ణ కృష్ణ కృష్ణ, హే కృష్ణ కృష్ణ. అది అది అలా ఆడుకోవాలంతే. లాస్ట్ 10 సెకండ్స్. అంతే అంతే అంతే. అయ్యో, అంటే మా అత్త బంగారం టీం వాళ్ళకి ఏమీ రావట్లేదు. ఇంకో అవకాశం ఇద్దాం. ఇక్కడ ఒక సూట్ కేసు తీసేస్తాను. అంటే ఒకటే ఒక సూట్ కేసు, బట్ 30 సెకండ్స్ టైం. ఓకేనా? యువర్ 30 సెకండ్స్ స్టార్ట్ నౌ. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చెప్పండి. ఓడిపోయినందు. ఓకే, మీరు సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ రావోయ్ చందమామ టీం అండ్ అలాగే మా అత్త బంగారం టీం. మీ సీరియల్స్ రెండు జనాలు చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. మళ్ళీ మళ్ళీ ఇలా వస్తూ ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం ఆన్ సుమా అడ్డా నెక్స్ట్ సాటర్డే 9:30. బై బై.